చారిత్రక గోల్కొండ కోటలో సంస్కృతి సంప్రదాయాలని కళ్లకు కడుతూ రెపరెపలాడింది త్రివర్ణ పతాకం. సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తే జిల్లాల్లో మంత్రులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ది కార్యక్రమాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నామన్న కేసీఆర్, జనాభా ప్రాతిపదికన ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు సీఎం. తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మంత్రులు పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దిన వేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై మువ్వన్నెల జెండాని రెపరెపలాడించిన విద్యార్థుల్ని అభినందించారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్ర సమరయోధుని సన్మానించారు. ఖమ్మం వేడుకలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు. శ్రీమతి రేణుకా చౌదరి గారు, శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, రోహిణీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గడిపల్లి కౌదరి. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దసరా కల్లా జిల్లాల విభజన జరగబోతోందన్నారు శ్రీహరి. కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్ లో మంత్రి ఈటల రాజేందర్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశంలోని సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందన్నారు మంత్రి. ఆదిలాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మంత్రి జోగురామన్న జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహబూబ్నగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోకాయుక్త కార్యాలయంలో జస్టిస్ సుభాషణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉప లోకాయుక్త గంగిరెడ్డితో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. గాంధీభవన్లో పతాకావిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. లోటస్ పాండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు వైసీపీ అధినేత జగన్. బసవతారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చైర్మన్ బాలకృష్ణ జెండా ఎగురవేశారు. పేషెంట్లు, వారి బంధువులకు స్వీట్స్ పంచారు. సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్ లో రైల్వే భద్రతా దళాల పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే పురోగమిస్తుందన్నారు రైల్వే సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వందల మీటర్ల త్రివర్ణ పతాకాలతో చిన్నారులు దేశభక్తిని చాటుకున్నారు. దేశభక్తుల త్యాగాలు గుర్తు చేసేలా ఊరు వాడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.